హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రాత పరీక్ష పెట్టి గవర్నమెంట్ జాబ్ ఇచ్చే విధంగా టూ నోటిఫికేషన్స్ అయితే అఫీషియల్గా జస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది చేరగానే థర్టీ థౌసండ్ రూపీస్ సాలరీ అయితే ఉంటుంది ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు పూర్తి వివరాలతో పాటు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి ఓన్లీ జన్యున్ వీడియోస్ మాత్రం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీ యొక్క సపోర్ట్ కావాలి కాబట్టి చిన్న లైక్ గా అడుగుతున్నాను ఒక లైక్ అయితే చేసేసేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అయితే రావడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఏపీ వాళ్ళతో పాటు తెలంగాణ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత సెకండ్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ అనేది పెట్టి పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తారు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లాస్ట్ డేట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మనకి సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఈ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించి మీరు అయితే అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి సెలెక్టెడ్ పీపుల్ అందరికీ కూడా సాలరీస్ ఏ విధంగా ఉంటాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి లెవెల్ టూ ప్రకారం మీకు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సంబంధించిన బేసిక్ పే తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అలవెన్సెస్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు థర్టీ థౌసండ్ రూపీస్ వరకు హ్యాండ్ సాలరీ అయితే రావడం జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి మినిమం ఎయిటీన్ నుంచి మాక్సిమం జనరల్ అప్ టు థర్టీ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేస్ అయితే అప్ టు థర్టీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేస్ అప్ టు థర్టీ త్రీ వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్ అనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది గైస్ సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి స్కిల్డ్ ఆర్టిషన్ గ్రేడ్ త్రీ అనే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు మోటార్ వెహికల్ మెకానిక్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి హోదాలో ఉన్నటువంటి నాన్ గిస్టర్డ్ నాన్ మినిస్టర్ ఉద్యోగాలు అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మనకి జనరల్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఏ చెందినటువంటి క్యాండిడేట్స్ అన్నీ కూడా ఈ పట్టికల్లా జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే చూడండి ఇక్కడ మనకి ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇంకా హైర్ క్వాలిఫికేషన్ లైక్ టెన్త్ క్లాస్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో దీంతో పాటు ఇక్కడ మనకి ఏవైతే ఈ యొక్క పోస్టులకు సంబంధించి హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు అయితే కావాలని చెప్పేసి డీటెయిల్స్ క్లియర్ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో మీకు టెన్త్ ప్లస్ ఐటీఐ ఉన్నా కూడా ఈ పరంగా జాబ్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఒకవేళ మీరు టెన్త్ క్లాస్తో అప్లై చేసుకున్నట్లయితే కనుక అప్పుడు మీకు వన్ ఇయర్ పాటు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలని చెప్పేసి చెప్తున్నారు అయితే మీకు ఐటీఏ ఉన్నట్లయితే కనుక మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు జస్ట్ మీరు డైరెక్ట్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో ఈ పోస్ట్లకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క నోటిఫికేషన్లో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పేజెస్లో మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత మీ యొక్క ఫోటో అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్రాస్గా సైన్ చేసేసేయండి అండ్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ అయితే చేయాల్సి ఉంటుంది మీ పేరు ఏంటి సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ అయితే చేయాల్సి ఉంటుంది ఫిల్ అప్ చేసిన తర్వాత పాటు అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా పెట్టేసిన తర్వాత కనిపిస్తున్నటువంటి అడ్రస్కి అయితే మీరు డైరెక్ట్గా పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెకానిక్ అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఏదైతే ఎనలోపు కవర్ దానిపైన అయితే రాయాల్సి అయితే ఉంటుంది రాసేసిన తర్వాత దాంట్లో అప్లికేషన్తో పాటు మీ యొక్క అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా పెట్టేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్కి మీరు డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మాత్రం పంపించాల్సి అయితే ఉంటుంది ద మేనేజర్ గ్రూప్ ఏ మెయిల్ మోటార్ సర్వీసెస్ జీపీఓ కాంపౌండ్ సుల్తానియా రోడ్ భోపాల్ ఫోర్ సిక్స్ టూ డబల్ జీరో వన్ ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు డైరెక్ట్గా సో మీరు అయితే పంపించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడైతే మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవలసిన అవసరం అయితే లేదు చూడండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు ఎక్సెంప్షన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఫీజు అయితే పే చేయవలసిన అవసరం అయితే లేదు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ షుడ్ పే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి చేస్తున్నారు సో ఎవరైతే షార్ట్ లిస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేయాలి అది కూడా ఇప్పుడు కాదండి చూడండి మనకి క్లియర్గా చెప్తున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐపీఓ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా యూసీఆర్ విధానంలో మీరు ఈ యొక్క కాల్ లెటర్స్కి సంబంధించి కాల్ లెటర్స్ ఎప్పుడైతే మీకు వస్తాయో అప్పుడు మీరు పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు దానికి సంబంధించి ఇంటిమేషన్ లెటర్స్ అన్ని కూడా మీకు అయితే సో పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే మీకు పంపిస్తుంది అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు అన్నమాట సో ఈ విధంగా మనం ఈజీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే చిన్న ట్రేడ్ టెస్ట్ పెట్టి పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే సో మీకు చిన్నపాటి టెస్ట్ అయితే ఉంటుంది ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఏమీ అవసరం లేదు జస్ట్ మనకి ఏంటంటే ఒక చిన్న ట్రేడ్ టెస్ట్ పెట్టేసి సెలక్షన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసినటువంటి సెకండ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనం క్లియర్గా అయితే చూడవచ్చు ఇక్కడ మనకి జనరల్ వాళ్ళకు సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకునే ప్రయత్నించండి దీనికి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి లెవెల్ టూ ప్రకారం మీకు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ బేసిక్ పేతో పాటు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే ముప్పై వేల రూపాయల పైగా మనకి సాలరీస్ అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి స్టాఫ్ కార్ డ్రైవర్ అనే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఏజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమమ్ ఎయిట్ నుంచి మాక్సిమం ట్వంటీ సెవెన్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే త్రీ ఇయర్స్ ఎస్సీ వల్ల అయితే ఫైవ్ ఇయర్స్ అలాగే ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి అప్ టు ఫార్టీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్ కూడా క్లియర్ అయితే మెన్షన్ చేస్తున్నారు ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అలాగే మనకి ఏజ్ కూడా ఈ యొక్క డేట్ కైతే క్యాలిక్యులేషన్ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు లాస్ట్ డేట్ కూడా ఇదే అనమాట ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు సో మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకొని పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్ అయితే చెప్తున్నారు ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే పాస్ ఇన్ టెన్త్ స్టాండర్డ్ అని చేసి ఇచ్చారు టెన్త్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై స్ అయి పెట్టుకోవచ్చు అనమాట అలాగే మోటార్ మెకానిజం సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే మీకు కావాల్సి అయితే ఉంటుంది అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాల్సి ఉంటుంది మినిమం టు మినిమం త్రీ ఇయర్స్ పాటు మీకు ఈ యొక్క డ్రైవింగ్ చేసేటటువంటి అనుభవం అయితే మీకు కావాలని చెప్పేసి డీటెయిల్స్ చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ లో భాగంగా మీకు స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ అయితే ఉంటుంది స్టేజ్ వన్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఏ టాపిక్స్ ఉంటాయి ఏంటని చెప్పేసి ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ అలాగే అర్థమెటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ సో రీజనింగ్ అలాగే మోటార్ మెకానిజం ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ రెగ్యులేషన్స్ ఈ విధంగా మీకు టోటల్గా ఎయిటీ మార్క్స్కి సంబంధించి ఇక్కడ మీకు స్టేజ్ వన్ అయితే ఉంటుంది స్టేజ్ టూ విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ మార్క్స్ సంబంధించినటువంటి సో మీకు ఇక్కడ ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా క్లియర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి గమనించే ప్రయత్నించండి టోటల్ మీకు నైంటీ మినిట్స్ పాటు టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు పూర్తి స్థాయిలో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట సో మీకు ఇక్కడ ఇంగ్లీష్తో పాటు హిందీలో మీకు పేపర్ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో అవి మనకి స్టేజ్ టూకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మాక్సిమం మీకు ట్వంటీ మినిట్స్ పాటు టైం అయితే ఇస్తారు సో ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకి క్లియర్గా అవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి డీటెయిల్ గా సిలబస్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది అనమాట ఏ టాపిక్స్ చదవాలి జీకే నుంచి అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి మనకి ఏ టాపిక్స్ చదవాలి ఏంటని చెప్పేసి పూర్తి స్థాయిలో మనకి సిలబస్ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనూ అలాగే అఫీషియల్ లోనూ మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది గైస్ సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజ్ చూస్తున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ మీరు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో అయితే తీయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఆ విధంగా తీసేసిన తర్వాత మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్ట్ పోస్ట్ ద్వారా కానీ మాత్రం మీరు ఆఫ్లైన్ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్స్ అని ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్లో యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మొత్తం డీటెయిల్స్ అని కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఫిల్ అప్ తర్వాత మీకు సంబంధించినటువంటి ఏవైతే జిరాక్స్ కాపీస్ ఉంటాయో సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి సో మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్కి అయితే మీరు డైరెక్ట్గా పంపించాల్సి అయితే ఉంటుంది సో అలాగే మీరు ఏదైతే ఎన్నో కవర్ ఉంటుంది ఎన్లోప్ కవర్ మీద ఖచ్చితంగా ఈ విధంగా అయితే మెన్షన్ చేయండి అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్ పంజాబ్ సర్కిల్ సెక్టార్ సెవెంటీన్ చండీగఢ్ వన్ సిక్స్ డబల్ జీరో వన్ సెవెన్ ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మాత్రం పంపించాల్సి ఉంటుంది పంపించడానికి సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి క్లియర్ కావడం జరిగింది సో మీరు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్స్ ఉపయోగించుకొని మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే దీనికి సంబంధించిన జాబ్ పోస్టింగ్ ఇనిషియల్గా మీకు ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క సంస్థ ఎక్కడైతే ఉందో అక్కడ మీకు ఇనిషియల్ పోస్టింగ్ అయితే ఉంటుంది తర్వాత వన్ ఇయర్ చేసిన తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి మన రాష్ట్రాన్ని కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వరల్గా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సో వీడియోనైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని గైస్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ నైస్